ఈరోజు గౌతమ్ రెడ్డి గారి ఇంట్లోన ఇలా అర్ధరాత్రి పూట ప్రవేశించటము, ఆయన సతీమణి గారు నిద్రిస్తున్నప్పుడు వెళ్ళి డోర్ కొట్టడము, డోర్ ఓపెన్ చేసి ముందు చూసి తర్వాత డోర్ క్లోజ్ చేసి అప్పుడు డోర్ లాక్ చేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్టు? ఆమె ఏమైనా ప్యానిక్ అయినా కానీ లేకపోతే హార్ట్ స్ట్రోక్ లాంటిది అలాంటివి వచ్చినా కానీ ఆ టైంలోనే ఎవరు బాధ్యులు దీనికి? ఇది ప్రజాస్వామ్యంలా లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది ఇక్కడ నడుస్తుంది పూర్తిగా. మా అంబటి రాంబాబు గారు, మా మాజీ మంత్రివర్యులు చెప్పినట్టు ఇది పూర్తిగా పోలీసులు వైఫల్యము, ఇందులో పోలీసులే ముద్దాయిలు. ఎట్టి పరిస్థితుల్లోన మా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన మా మాజీ ఎమ్మెల్యేలు కానీ, మా మాజీ మినిస్టర్లు కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరం ఈరోజు మీడియా మిత్రులకు కూడా ఆ వీడియో ఏదైతే ఉందో సీసీ కెమెరా ఫుటేజెస్ పూర్తిగా చూపించడం జరిగింది. దీని మీద పూర్తిగా మాకు న్యాయం జరగాలి. సీఎం గారు, మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఎక్కడ ఉన్నా మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెడితే సప్త సముద్రాల వెనకాతల ఉన్నా మేము తీసుకొస్తాము, తగిన పనిష్మెంట్ ఇస్తాము అని అంటే డిప్యూటీ సీఎం గారు ఓ చించుకున్నారు దీనికి. చించుకొని ఇలాంటి వార్నింగ్లు ఇస్తే మేము ఊరుకోము అని చెప్పి ఆయన కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి పనులు ఏమంటారు ఈరోజు డిప్యూటీ సీఎం గారు? ఈరోజు ఈరోజు ఏదైతే ఈ సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయో ఇవి చూసి ఆయన ఏ రకంగా ఆయన కూటమి ప్రభుత్వంలోన ఇలాంటి ఒక రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారో దీనికి డిప్యూటీ సీఎం కూడా దీనికి ఆయన సమాధానం చెప్పాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దీంట్లో ఏం తప్పు ఉంది? ఆయన ఎందుకు చించుకున్నారు? ఈరోజు ఇక్కడ నడుస్తున్నది ఏంటి? అసలు ఆ పైకి ఎలా వెళ్ళగలిగినారు? ఏమైనా నిచ్చిన వేసినారా, లేకపోతే ఎలా వెళ్ళారు? ఎలా వెళ్ళి వాష్ ఏరియాలో నుంచి వంటగదిలో నుంచి ఆమె బెడ్రూమ్ వరకు ఎలా దూరినారు? ఆమె ఏమైనా ప్యానిక్ అయ్యి 66 ఏళ్ళు వయసు ఆమెది, ఒక్కత్త ఇంట్లో ఉన్నారు, ఆ టైంలో ఆమెకు ఏమైనా హార్ట్ స్ట్రోక్ ఇస్తే వీళ్ళు ఎవరైనా సమాధానం చెప్తారా? ఆమెకు ఏదైనా అయితే ఎవరు దీనికి బాధ్యులు? దీనికి పూర్తిగా సమాధానం మాకు రావాలి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఈ ఆంధ్రప్రదేశ్లో ఇలాగే నడిస్తే ప్రజలు గమనిస్తున్నారు, రాబోయే రోజుల్లోన తగిన బుద్ధి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తారని తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద, ఈ రాష్ట్రంలో వారు అమలు పరుస్తానన్నటువంటి హామీల మీద మాట్లాడుతున్నటువంటి వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి వారిని ఏ విధంగా దుర్మార్గంగా అరెస్టుల పేరుతోటి భయపెడుతూ దాడులు చేస్తూ పోలీసు వారే దొంగచాటుగా ఒక ఇంటి తాళాలు పగలగొట్టి కిటికీల్లో నుంచి దూకి అర్ధరాత్రి దాదాపుగా 2 గంటల సమయంలో ఆ గృహంలోకి ప్రవేశించి ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ డోర్లు తీసి ఏ విధంగా వెళ్ళారో అవన్నీ కూడా సీసీ కెమెరాస్లో రికార్డ్ అయినటువంటి అంశాలను చూసాం. ఒకవేళ నిజంగా వారి మీద కేసులు పెట్టి వారిని జైల్లో పెట్టాలంటే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉందా? నేను డీజీపీ గారిని అడుగుతున్నాను. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏదన్నా ఉంటే చట్టానికి అతీతులు ఎవరు కారు కాబట్టి చట్టబద్ధంగా ధర్మబద్ధంగా చేయాలి. ఇది ఏంటి, ఒక దొంగల్లాగా, ఒక దోపిడీదారుల్లాగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎవరూ లేనప్పుడు ఆడవాళ్ళు ఉన్నటువంటి సమయంలో ఈ విధంగా ఇంట్లోకి ప్రవేశించడం అనేది ఏ రకమైనటువంటి నీతి అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ, ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడడం అనేది ఇది అప్రజాస్వామ్యం అనేటటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందో ఈ కూటమి ప్రభుత్వం అనేది స్పష్టంగా ఈ ఉదాంతాన్ని చూస్తే అర్థమవుతుంది. ఏమవసరం 2 గంటల సమయంలో వచ్చేసి ఆడవాళ్ళ యొక్క డోర్లు తీసి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తే వారికి సెక్యూరిటీ ఇవ్వరు? సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ ఈ విధంగా వ్యవహరిస్తూ పోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి దాడులు చేస్తుంటే దీన్ని ఆపేటటువంటి వ్యవస్థ ఏది? కాబట్టి పోలీస్ వ్యవస్థ ఏ పార్టీకి కొమ్ము కాయకుండా నిష్పక్షపాత ధోరణిలో ఏదైనా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ప్రజలు కూడా తెలుసుకోవాలి ఎంత నిర్బంధకాడని
వీళ్ళు చేస్తున్నారనేది ఈ యొక్క ఉదాంతాన్ని మీ ద్వారా కూడా ప్రజలందరికీ చేరవేయాలని, దీని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయపరమైన పోరాటం ఖచ్చితంగా చేస్తుందని మీకు మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పులు షాపింగ్ చేయాలి కుటుంబ